లక్ష్మణ్ చెత్తకింది కొడుచునరా, మీరు ఉండాల్సిందే. ఏట్రా అనిచూస్తారు? ఆడు కొట్టానని చెప్పాడు. ఆడా నేను అల్లబోదా ఆడిని వేస్తుండేవారు. ఏట్రా నువ్వు కొట్టావా? నేనరా కొట్టింది. లాస్ట్ లో చిల్ల దోస్తే సరిపోయిందా? నేను కొట్టాను, నేనే కొట్టాను. కరెక్ట్ రా, ఆడే కొట్టాడు. ఏంటి ఎటకారమా? ఇగో కావండి చూడు, డబ్బులు చూడు. ఆళ్ళు కొట్టినవే. ఏంటి ఆలు కొట్టారా? ఎటకారం ఉందా? నేను కొట్టాను. ధరా పాన్ సోపడి అడుగుతాం. ఏంటో నిజం చెప్తాను, ఆడ ఎన్ని అబద్ధాలు. నేను కొట్టా, గొడవకి వస్తున్నా. గొడవ గొడవ అయితే ఇంకో ఇంకా ఉంటుంది. ఆ రూట్ లో రాక మళ్ళీ. ఓకే జీ, మాసలేదు. ఆగండి, పోయి మాకు చెప్తాను కదా. లేడ నేను చెప్తాను కదా, వెళ్ళండి. హలో లే, నువ్వు రారా, రారా. చెతకం లేదు, కొట్టేసారట. నువ్వు ఇందాకే చెప్పొచ్చు కదా, ఇదేదో బలవంతంగా ఒప్పుకున్నట్టుంది. ఇప్పుడు చెప్తున్న నమ్ముతారా? నువ్వే కొట్టాలి. ఈ గ్యాంగ్ ఎంతో కాలం ఉండదు, దీనికి ఒక లీడర్ కావాలి. దిస్ గ్యాంగ్ నీడ్స్ ఎ లీడర్. అన్న కొడుకు కొట్టాలరా, కానీ మనం కొట్టాను తెలియకూడదు. ఓ పని చేస్తే గణేష్ గడి బాచ్చితో కొట్టిస్తే వాళ్ళు కొడితే మన సాటిస్ఫాక్షన్ ఏంట్రా? ఓ పని చేద్దాం, ముసుకేసి కొట్టేద్దాం. అది నేను జడ్జి గారితో మాట్లాడాను, ఎల్లుండే కేసు హియరింగ్ ఉంది. అవునరా, మనం కొట్టాను వాడికి తెలియకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఏంట్రా? చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, నువ్వు డబ్బులు తీసుకుని అవుతుంటానని గ్యారంటీ లేదు. ఏముంది దగ్గర? 20 రూపాయలు సార్. ఇదేంద్రా? ఇది గుట్కా సార్, మస్తు సార్. ఏంద్రా ఇది? మల్లికా సార్. మరి ఇదేంద్రా? కండం సార్, స్ట్రాబెరీ. ఎందుకురా? హెలిమెట్ కంపల్సరీ అన్నారు కదా సార్. నువ్వేంట్రా పాయింట్ వేసుకున్నావు? ఏంట్రా? డైరీ వేసుకోలేదు సార్. ఏ అలవాట్లేదు సార్. స్టైల్ కూర్చొని మనం చూసిన అవుతున్నారు ఎవరాళ్ళు? ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుందన్న. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరో కొట్టలేదు, మా అమ్మ కూడా. ఫస్ట్ టైం పోలీసు వాళ్ళ పవర్ ఏంటో తెలిసింది, అలాగే వాళ్ళ వీక్నెస్ ఏంటో కూడా తెలిసింది. రాత్రి పూట బీర్లు ఎక్కువ అయిపోయినాయి అన్నా, పూరగాన కోసం వచ్చినావనే. రే అలా వద్దాయి అన్నా, ఈ పూరగాన చాలా టూ మచ్ చేస్తున్నారు. ఇంతవరకు మాకు లేనిది ఏంటో అర్థమైంది, బ్యాక్గ్రౌండ్. అది ఉంటే ఎవడైనా సలాం చేస్తాడు. సో వి నీడ్ బ్యాక్గ్రౌండ్. ఏ పైసలు పైసలు అనుభవిస్తాడు, అందుకే అడుగుతున్నాను, లేకుండా అడిగేటోని కాదన్నా. శేఖర్ అన్న, నేను మలేష్ గాని. శేఖర్ అన్నకు బాగా తెలుసు, శేఖర్ అన్న చిన్నప్పటి నుంచి దొరుకుతూ అన్న. నమస్తే అన్న. కొంచెం అడిపోయారు. అదే ఎంత అడిగిరా? 1000 రూపాయలు అడిగినా. నా దంద తెలుసు కదా, 1000కి 3000. బయటకు వచ్చిన తర్వాత 3000 ఇవ్వాలి. ఇచ్చేస్తా అన్న. నేను నిన్నమ్మా. ఎందుకన్నా? నా పేరు శేఖర్ అన్న కాదు, జాఫర్ అన్న. నేస్తాను. సరే వచ్చేసా. తిన్నావో ఉన్నావో కూడా ఎవరికి తెలియదు, ఎప్పుడు గడప దాటను మమ్మల్ని. వెల్కమ్ టు క్రైమ్ వాచ్. ఏం చేసుకుంటావో చేసుకో. తీసు.
ఆ ఫ్యాన్సీ షాప్ లో పనిందని మావయ్య చెప్పాడు. చేసుకొని చావచ్చుగా. అలాంటివి మాత్రం చెయ్యం. ఎదిగిన కొడుకుండి మా కిన్నికి కష్టాలు కర్మ కాకపోతే నువ్వు జన్మకు బాగుపడవరా. ఏపే